ఆదివాసీల ఆరాధ్య దైవం గోండు వీరుడు కొమరం భీమ్ జయంతి సందర్భంగా పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ ప్రాంతంపైన ఉదయించిన ఆదివాసీ విప్లవ సూర్యుడు కొమరం భీమ్ జోడేఘాట్ ప్రాంతంలో ఆనాడు నిజాం ప్రభుత్వం అతికర్కషంగా నియంతృత్వ ధోరణితో అణచివేతకు గురి చేస్తున్నటువంటి ఆదివాసీల తరఫున పోరాడిన తెలంగాణ ధీరత్వం స్థైర్యం కొమరం భీమ్ ఆనాడు నిజాం ప్రభుత్వం ఆదివాసీలను తమ పంట పండిస్తే పూటగడవని పరిస్థితుంటే కూడా వారి దగ్గర నుంచి పన్నులు కావాలని చెప్పి తీవ్రంగా హింసించిన నేపథ్యంలో తమ ప్రజల బాధలను చూసి ఆనాడు నిజాంకి వ్యతిరేకంగా పోరాడడం ప్రారంభించాడు కొమరం భీమ్. అందులో భాగంగానే సిద్దికి అనే వ్యక్తిని తీవ్రంగా గాయపరిచిండు కొమరం భీమ్. అది చూసిన కొమరం భీమ్ కుటుంబ సభ్యులు భయపడి ఆయనను వేరే ప్రాంతానికి వెళ్ళవలసిందిగా ఒత్తిడి చేస్తే అస్సాంలోని టీ ఎస్టేట్లో పనిచేయడానికి వెళ్ళిండు కొమరం భీమ్. అక్కడ వెళ్ళినా కూడా కొమరం భీమ్ మనసంతా కూడా తన ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారు, తన ప్రజలు ఏ విధంగా హింసించబడుతున్నారు అని చెప్పి నిరంతరం ఆలోచిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమై వాళ్ళు చెప్తున్న గాథలు వింటూ, అంటే రామ్జీ గోండు యొక్క వీరగాథను వింటూ, అలాగే అల్లూరి సీతారామరాజు గారు ఎలాగైతే మన్నెం ప్రజల తరఫున బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడుతున్నారో ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకొని, అలాగే భగత్ సింగ్ని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి కొమరం భీమ్ తిరిగి తన జోడేఘాట్ ప్రాంతానికి రావడం జరిగింది. జోడేఘాట్ ప్రాంతానికి వచ్చి చూస్తే ఇంకా దారుణమైన పరిస్థితులను కనబడ్డాయి. పన్నులు వసూలు చేయడం, అక్కడ ప్రజలను హింసించడం ఇంకా అక్కడ మానలేకుండా ఇంకా అధికమైన నేపథ్యంలో ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఖచ్చితంగా ఏర్పడుతుంది. అలాగే నియంతృత్వం ఉన్న దగ్గర నిజమైన నాయకత్వం పురుడు పోసుకుంటుందని చెప్పి చూపించినటువంటి గొప్పనైన వీరుడు కొమరం భీమ్. కొమరం భీమ్ తన ప్రజల కోసం అంటే బలవంతంగా పన్నులు వసూలు చేస్తున్నటువంటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడం ప్రారంభించిండు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ఆయన యొక్క వంతుగా మారి పాటలతోని తన యొక్క మాటలతోని అక్కడ అస్సాం టీ ఎస్టేట్లో ఆయన చదవడం రాయడం ఇంగ్లీష్ రాయడం కూడా నేర్చుకొని వచ్చి ఇక్కడ అందరినీ కూడా చైతన్యపరచడం కొమరం భీమ్ వంతైంది. కొమరం భీమ్ మావో నాట్ మావో రాజ్, మన ప్రాంతంలో మన రాజ్యం ఖచ్చితంగా ఉండాలని చెప్పడం జరిగింది. జల్ జంగల్ జమీన్ అంటే మన అడవి మన నీరు మన భూమిపై సర్వాక్కలు మనకే ఉంటాయి, మన ప్రాంతాన్ని మనమే పాలకులుగా ఏలుకుందామని చెప్పి ప్రజల్ని చైతన్యపరిచి నిజాంకి వ్యతిరేకంగా పోరాడాడు కొమరం భీమ్. అనేక సంవత్సరాలు నిజాంకి ముచ్చెమటలు పట్టించిండు. ఆశయమే ఆయుధంగా మలుచుకొని ఆయుధాలను తయారు చేసుకొని నిజాం ప్రభుత్వంపై ఎక్కుపెట్టి వాళ్ళ పోలీసులను ముచ్చెమటలు పట్టించినటువంటి వీరుడు కొమరం భీమ్. అలాంటి కొమరం భీమ్ని ఎట్లా తట్టుకోవాలో తెలియక ఏ వీరుడైనా కూడా కుట్రలకే బలైతాడు. అలాగే కొమరం భీమ్ కూడా కుర్దూ పటేల్ అనే తన సన్నిహితుడు నిజాం ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ చేరవేస్తే వాళ్ళు కొమరం భీమ్ చుట్టుముట్టి కొమరం భీమ్ను కాల్చి చంపడం జరిగింది. దాంతో 1940లో 39 సంవత్సరాల వయసులో తెలంగాణ వీర పోరాట యోధుడు కొమరం భీమ్ నేలకొరడం జరిగింది. ఇప్పటికి కూడా ఆయన స్ఫూర్తి ఆయన యొక్క ఆశయం తెలంగాణ ప్రాంతంలో ప్రజలందరూ కూడా తెలుసుకుంటా ఉన్నారు. ఇలా మరుగుడు పడిన చరిత్రను వెలికితీసే క్రమంలో కొమరం భీమ్ యొక్క వీరగాథ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలవడం జరిగింది. ఇలాంటి గొప్పనైన మహానుభావులు పుట్టిన గడ్డ తెలంగాణ. ఈ తెలంగాణ వీర పోరాట యోధుల చరిత్రను తెలుసుకుంటూ తెలంగాణలోని యొక్క అస్తిత్వ ధీరత్వాన్ని భవిష్యత్తులో తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది.